ఆరు దశాబ్దాలుగా ప్రజలతో మమేకమై విలువలతో కూడినటువంటి జీవితం గడిపినటువంటి రామోజీరావు గారిని కావాలనే వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అక్కస్తోనే ఇబ్బందులు గురిచేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో మార్గదర్శి మీద సిఐడి విభాగం చేత కావాలనే అక్కడ రైడింగ్స్ చేయిస్తూ ప్రజల మధ్య ఏదో జరుగుతుందనేటువంటి గందరగోళం సృష్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజున ఈనాడు పత్రిక ప్రజల్ని చైతన్యపరిచి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అక్రమాలని అవినీతిని పాలనలో లోపాలని ప్రజలకు తెలియజేస్తూ ఉండడమే ఈనాడు చేసినటువంటి తప్ప. అంటే మీరు అవినీతి చేస్తే కళ్ళు మూసుకొని చూస్తూ ఉండాలి, మట్టి దోచుకుంటే చూస్తూ ఉండాలి, లేతే ఈ రాష్ట్రాన్ని ఇష్టానుసారం ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? ప్రజలకు సంక్షేమం పేరుతో లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన మాట వాస్తవం కాదా? పోలవరంకి కనీసం 10% వర్కులు పూర్తి చేయకపోవడం నిజం కాదా? పులిచింతల డ్యామ్ కి ఇంతవరకు గేటు బిగించలేకపోవడం నిజం కాదా? ఇలాంటి అనేక విషయాలని ప్రజలకి తెలియజేస్తుండి ప్రజల్ని చైతన్యపరిచి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో లోపాలని అక్రమాలని అవినీతిని బయటపెట్టినందుకే రామోజీరావు గారు లాంటి వ్యక్తిని తగ్గించాలనేటువంటి ప్రయత్నం మీరు ఎప్పటికీ సఫలీకృతం కారు. అదేవిధంగా కోర్టుల్లో గాని ప్రజల్లో గాని ఎప్పుడు కూడా వారికి మంచే జరుగుతుందని మేమైతే సంపూర్ణంగా అనేక ఆరోపణల్ని ముందుకు బయటకు రావాలి. గాని ఎంతసేపు రామోజీరావు గారు లాంటి ఒక ఉన్నతమైనటువంటి విలువలతో బతికేటువంటి వ్యక్తుల మీద బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తే అది మంచి పద్ధతి కాదని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈనాడు పత్రిక నిరంతరం ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం, విలువల కోసం నిలబడినటువంటి పత్రికని ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా విశ్వసిస్తా ఉన్నారు. మరి వైసీపీ ప్రభుత్వంలోని అనేక లోపాలని ఎత్తి చూపిస్తున్నందుకు మీరు కావాలనే దురుద్దేశంతోనే ఇటువంటి పనులు చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా నిలుపుదల చెయ్యకపోతే